అనంతపురం జిల్లా కంబదూరు గ్రామంలోని పురాతన మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం బ్రాహ్మణ క్షత్రియ పురోహితుల చేతుల మీదుగా చేపట్టారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామివారికి కానుకలు సమర్పించారు. నేటి నుంచి కూడా 25 రూపాయలకే స్వామివారి లడ్డూ ప్రసాదం భక్తులందరికీ అందుబాటులో ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త మల్లూరు వెంకటేష్, సర్పంచ్ స్థానీయులు యువ నాయకులు గంగాధర, స్థానిక నాయకులు నీలి శంకరప్ప, హనుమంతరాయుడు తదితరులు ముందుండి విజయవంతంగా నడిపించారు. నమః పరమ గురుభ్యో నమః శ్రీమదానంద భగవత్తీర్థ పాదాచార్యభ్యో నమః. కంబదూరు పుర ప్రజలకు విజ్ఞప్తి. కంబదూరు గ్రామంలో నలంబీరాజుల కాలంలో నిర్మించినటువంటి చోళరాజుల కాలంలో నిర్మించినటువంటి పురాతనమైన శ్రీ కమల మల్లేశ్వర స్వామి దేవస్థానం ముందు మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈరోజు మాఘ బహుళ ద్వాదశి రోజు శ్రీ పార్వతీ మాత పరమేశ్వర వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా ప్రజ పుర ప్రజల సహకారంతో మరియు గ్రామ పెద్దల పిల్లల సహకారంతో జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, నవగ్రహారాధన, నిశ్చయ లబ్ధిపత్రిక, తర్వాత కన్యాదానము, పార్వతీపరం ఉపనయన కార్యక్రమం, పార్వతీ పరమేశ్వర వారికి అలంబరాలు అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో భగవంతుని కృపకు అందరూ పాల్గొని ఈ సత్కార్యంలో పాల్గొని భాగవహించి అందరూ భగవంతుకు పాత్రలు కావాలని మరీ మరీ కోరుచున్నాం.